Hi friends, good evening to all. Welcome to our channel. Ela unnaru mee andaru? Repu Nagula Chavithi kada, aa preparations lo undi untaru kada andaru. Okay, ee roju nenu aratikaya chips chesanandi evening snacks kosam. Chaala chaala baaguntayi. Manam shop lo konukunte ela untayo alage untayi. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీ చూసేయండి. ఫస్ట్ మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఈ రకంగా అరటికాయల్ని తొక్కు తీసి దాన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి ఒక ఐటెం ఉంటుంది కదా, మనకి చిప్స్ తరుక్కునేది, ఇలా ఈ రకంగా మనకి ఎలాంటిదైనా సరే చిప్స్ వేసుకునేలాంటిది ఒక స్లైసర్ ఉండే ఉంటుంది కదా. సో ఆ స్లైసర్ని తీసుకుని డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఆయిల్లోనే డైరెక్ట్గా వేసేసుకోండి. కొంచెం పైనుంచి వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ హీట్ చేతికి తగలకుండా ఉంటుంది. ఓకే, కానీ చాలా చాలా బాగా వస్తాయి, ఈజీ కూడా. మీరు ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తాయి. తర్వాత ఈ రకంగా కలుపుకుంటూ చక్కగా వేసుకోవాలి నీట్గా. అది వేగేంత వరకు కూడా మనం రెండు వైపులా తిప్పుతూనే ఉండాలండి చక్కగా. ఆ రకంగా అయితే రెండు వైపులా చక్కగా కాలుతాయి అన్నమాట, చక్కగా వేగుతాయి. ఓకే, అలాగే ఇవి ఫస్ట్ అంటుకున్నట్టు కనిపిస్తాయి కానీ తర్వాత నీట్గా వేగేటప్పటికి విడిపోతాయి అన్నమాట. సో ఈ రకంగా ఇప్పుడు మొత్తం బుడగలు ఆగిపోయాయి చూసారా, అంటే ఇప్పుడు ఇవి వేగిపోయాయి అని మనకి అర్థం అన్నమాట. ఒక్కసారి వీటిని రెండు వైపులా నీట్గా కాలాయో లేవో చూసుకొని మనం బయటికి తీసేసుకోవచ్చు. చక్కగా వేగాయి చూడండి, ఎంత పల్చగా వచ్చాయో, ఎంత చక్కగా వేగాయో చూడండి, ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఈ రకంగా మనకి చిప్స్ వస్తాయన్నమాట. ఇదే విధంగా మనం మన అరటికాయలు అన్నిటినీ కూడా చక్కగా ఆయిల్లో వేసేసుకొని మొత్తం మనం ఇలా వేయించేసుకోవాలి. కానీ ఒకటి చేతికి ఏమీ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోండి, అదొక్కటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన చిప్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం కారం, మన చిప్స్కి ఎంత కారం మనం తింటామో అంత కారం మీరు వేసుకోండి, మీరు ఎంత తింటే అంత. అలాగే కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటాం ఇందులో. ఓకే, సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మన చిప్స్కి మనం పట్టించుకుంటామన్నమాట. సో ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, చూడండి చిప్స్ ఎంత బాగా రెడీ అయ్యో. తర్వాత నేను కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేశానండి, అది మిస్ అయింది క్లిప్, సారీ. చూడండి ఇవి కూడా ఎంత క్రిస్పీగా వేగాయి కదా, ఆ కరివేపాకుని ఆ రకంగా వేసుకొని అవి కూడా వేసుకోవాలి. తర్వాత ఈ రకంగా కొంచెం మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఉప్పు కారం మిశ్రమాన్ని కొంచెం ఇలా స్ప్రింకిల్ చేస్తూ దాన్ని ఇలా టర్న్ చేస్తూ అప్ సైడ్ డౌన్ నెమ్మదిగా జాగ్రత్తగా చేయాలి. చిప్స్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకుంటూ జాగ్రత్తగా మొత్తం అంతటికీ ఉప్పు కారం పట్టేలాగా మనం చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకోండి. ఓకేనా, ఈ రకంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లేయర్గా అలా మనం స్ప్రింకిల్ చేసుకుంటూ చక్కగా మీరు మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఈ రకంగా మొత్తం అన్ని వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ రకంగా చక్కగా మీరు కలిపేసుకోవచ్చు. ఇందులో మీకు కావాలంటే మన పల్లీలు, శనగ పలుకులు ఉంటాయి కదా, వాటిని కూడా మీరు ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. కానీ ఇవి చిప్స్ మామూలుగా మనం షాప్ స్టైల్లో చేసుకున్నాం కాబట్టి నేను ఇంకేమీ వేయలేదు, ఓన్లీ ఆ బనానా చిప్స్ మాత్రమే అలా ఉంచాను. ఇప్పుడు చూడండి మొత్తం అంతటికీ పట్టింది చక్కగా ఉప్పు కారం అన్నీ. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు తెలుస్తుందా, నేను చూపిస్తున్నాను కదా. ప్రతిదీ మీరు ఏది తీసుకున్నా అన్నీ ఈవెన్గా వేగుతాయి, ఎందుకంటే మనం ఒక స్లైసర్ని యూజ్ చేసాం కదా, అది మొత్తం ఈవెన్గా వస్తాయి కాబట్టి. కత్తిపీటతో కట్ చేసి చేసుకుంటామంటే ఇంత పర్ఫెక్ట్గా రావండి. సో నేను చూపించిన విధంగా చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్, చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. రేపు సండే కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి.